సంగారెడ్డిలో జరిగిన ఉమ్మడి మెదక్ జిల్లా సర్వసభ్య సమావేశానికి సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి హాజరయ్యారు. ఉమ్మడి మెదక్ జిల్లా నుంచి ఒకే ఒక్క కాంగ్రెస్ ఎమ్మెల్యేనైనా తనకు టీఆర్ఎస్ ప్రభుత్వం సహకరించాలని కోరారు. సంగారెడ్డి నియోజకవర్గానికి అన్ని వసతులు సమకూర్చేలా సహకరించాలని ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డిని కోరగా సానుకూలంగా స్పందించారు. ఇక్కడ మెడికల్ కాలేజ్ అంశానికి సంబంధించి మరి ఇక్కడ ఉన్నటువంటి రూలింగ్ పార్టీ ఎంపీ ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు. నా యొక్క రిక్వెస్ట్ ఏంటంటే ఈ యొక్క జిల్లా పరిషత్ సమావేశము ముఖ్యమంత్రి గారు కూడా మొన్న ఎన్నికల మేనిఫెస్టోలో మెడికల్ కాలేజ్ని తప్పకుండా సంగారెడ్డికి ఇస్తానని మాట ఇవ్వడం జరిగింది. మరి ఈ యొక్క జిల్లా పరిషత్ బాడీ తక్షణమే మెడికల్ కాలేజీని సంగారెడ్డి గవర్నమెంట్ హాస్పిటల్లో ఏర్పాటు చేయ విధంగా ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టాలని ఈ సందర్భంగా నేను సభాధ్యక్షులను కోరడం జరుగుతుంది. అట్లాగే మూడు నాలుగు అంశాలు ఉన్నాయి. ప్రస్తుతానికి మనకు సింగూరు మంజీరాలో నీళ్లు లేవు. రానున్న సమ్మర్లో చాలా నీటి సమస్య ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఎమర్జెన్సీ కింద సంగారెడ్డి నియోజకవర్గంలో మరి నాలుగు మండలాలు, రెండు మున్సిపాలిటీలలో వాటర్ ఇబ్బంది ఉంది కాబట్టి బోర్ల ద్వారా ప్రత్యేకంగా నిధిని కేటాయించి తక్షణమే తగిన చర్యలు బిఫోర్ తీసుకునే ప్రయత్నం చేయాలని నేను కలెక్టర్ గారిని కోరడం జరుగుతుంది, సభను కూడా కోరడం జరుగుతుంది. ప్రధానంగా ఏంటంటే ఇవన్నీ కూడా ఎమర్జెన్సీ, వాటర్ కూడా ఎమర్జెన్సీ కాబట్టి కోర్టు పరిధిలో రాదు కాబట్టి దీన్ని కూడా కొద్దిగా అలాగే సాల్స్పేట మున్సిపాలిటీ ఒక 25 ఎకరాలు తక్షణమే జిల్లా కలెక్టర్ గారు సంబంధిత ఆర్టీఓ అధికారులకు ఆదేశాలు ఇచ్చి తొందరగా ఆ యొక్క చర్యలు తీసుకోవాలని నేను సందర్భంగా కోరడం జరుగుతుంది. సిమ్మెల్యంగా నేను కూడా కలవాలి సాగుతున్న పలుకుతారని నేను మీకు మాటిస్తున్నాను. కాబట్టి దయచేసి సభను రూలింగ్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ కాబట్టి ఒక్కరిని అయిపోయినా పరిచయం చేయకుండా ఇంకా రూలింగ్ పార్టీ మీది కాబట్టి నా పరంగా అదే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా నా పూర్తి సహకారము తప్పకుండా ప్రభుత్వం ద్వారా హెల్ప్ తీసుకోవడానికి నా ప్రయత్నం నేను చేస్తానన్న విషయాన్ని సభ ముందు వాగ్దానం చేస్తూ తప్పకుండా నేను అన్న అంశాలను కూడా జిల్లా పరిషత్ సమావేశం సీరియస్గా తీసుకొని భవిష్యత్తులో కార్యాచరణకు ముందుకెళ్లే విధంగా తగిన చర్యలు తీసుకోవాలని నేను సందర్భంగా సభకు దృష్టికి తీసుకొస్తూ